నెక్స్ట్ హైదరాబాద్ జిల్లాలో మొత్తంగా చూసాం అయిపోయింది. నేను మార్నింగ్ నుంచి వింటున్న ఫీడ్బ్యాక్ మొత్తం జిల్లాలంతా ఒకటి హైదరాబాద్. హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ హవా కనిపిస్తుంది. కేటీఆర్ కేసీఆర్ కంటే ఇక్కడ కేటీఆర్ హైదరాబాద్ లో ఫేమస్, ఎస్పెషల్లీ ఆంధ్ర ఓటర్స్ గానీ సెటిలర్స్ గానీ నార్త్ ఇండియన్స్ గానీ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ లో. రోడ్స్, ఎస్ఆర్డిపి, దానికి సంబంధించి ఓవరాల్ గా చూసుకుంటే టీఆర్ఎస్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత నెగిటివ్ ఉన్నప్పటికీ హైదరాబాద్ లో మాత్రం పాజిటివ్ గా ఉన్నట్టు దాదాపు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ నేను టైమ్స్ లో చూశాను. హైదరాబాద్ లో అవుట్ ఆఫ్ 24 బీఆర్ఎస్ 14 నుంచి 16 వస్తున్నాయి. సో ఎంటైర్ డిఫరెంట్ రిపోర్ట్ మనకు కనబడుతుంది హైదరాబాద్ లో. చూద్దాం ఒకసారి రామచంద్ర ఉన్నారు. రామచంద్ర మార్నింగ్ నుంచి హైదరాబాద్ లో తిరిగారు. రామచంద్ర ఫోన్ లైన్ లో ఉన్నారా? పిసిఆర్ రామచంద్ర, హైదరాబాద్ రిపోర్ట్ ఏంటి, ఎట్లా ఉంది? యా భరత్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా సెటిలర్స్టిక్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ లలో కీలకంగా సెటిలర్స్ ప్రభావం చూపే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే కావచ్చు, అలాగే గచ్చిబౌళిలో అలా మొత్తం కంపెనీస్ తీసుకోవడం అవన్నీ కూడా ప్లస్ పాయింట్ అయినట్లుగా బీఆర్ఎస్ కు తెలుస్తా ఉంది. అయితే మొత్తంగా 24 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ లో. అయితే ఎంఐఎంఏ గతంలో 7-7 పోటీ చేశారు, 7 గెలిచారు 2018 సంవత్సరం ఎన్నికల్లో జరిగినటువంటి పరిస్థితి. అయితే బీజేపీ ఒకటి, గోషామహల్ రాజా సింగ్ గెలుచుకున్నటువంటి పరిస్థితి గతంలో. కాంగ్రెస్ 2 గెలిచింది, బీఆర్ఎస్ మాత్రం 14 గెలిచింది. టోటల్ గా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ కు వచ్చిన నేపథ్యంలో 16కు చేరినటువంటి పరిస్థితిని సంఖ్య. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఇవాళ జరిగినటువంటి పోలింగ్ ప్రకారం హైదరాబాద్ లో మాత్రం ఎంఐఎం 5 చోట్ల 7 పోటీ చేస్తోంది. 7 అనుకున్నారు కానీ 2 మాత్రం చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీకి. అలాగే ఎంఐఎం కు హోరాహోరీగా టఫ్ ఫైట్ అయితే జరిగేటటువంటి పరిస్థితి ఉంది, హోరాహోరీ జరిగే పరిస్థితి ఉంది. పాత సీట్లలోనే 6 లేదా 5 గెలిచే పరిస్థితి అయితే అవకాశం అయితే ఎంఐఎం కి అయితే ఉందని చెప్పి సర్వే చేసినటువంటి కొన్ని సంస్థలు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే నాంపల్లిలో కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్ తో టఫ్ ఫైట్ ఇచ్చే పరిస్థితి అయితే ఉంది ఎంఐఎం కు. అలాగే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటున్నారు సర్వే చేసినటువంటి నిపుణులు. మరోవైపు మలస్పేట్ లోను కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది ఎంఐఎం కు అని చెప్పి కూడా ప్రజల నుంచి కూడా వచ్చినటువంటి ఒక ఏదైతే ప్రజలు మనం మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఎక్కువగా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. సో ఇక్కడ కూడా మలక్పేట లో కూడా ఎంఐఎం కు చుక్కెదురు అవుతుందని కూడా రేపు వచ్చే ఫలితాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. నాంపల్లి, మలక్పేట ఫస్ట్ టైం కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. నాకు అనిపిస్తుంది ఏంటంటే రాహుల్ గాంధీ ప్రచారం చేశారు బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఒకటే అని, దాన్ని కొంత బిలీవ్ చేసినట్టు కనబడుతుంది. మైనార్టీ ఓట్ బ్యాంకు జిల్లాలో చాలా వరకు కాంగ్రెస్ కు షిఫ్ట్ అయింది బీఆర్ఎస్ నుంచి. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్న ఇది ఏదైతే ఉందో అది మైనార్టీ దాని మీద పడ్డది. సిటీలో పడదనుకున్నారు, సిటీలో కూడా పడ్డట్టు చెప్తున్నారు. ఓకే, సో క్లియర్ గా కాంగ్రెస్ కున్న నియోజకవర్గాలు ఏంటి రామచంద్ర మీ ఉద్దేశంలో? ఖచ్చితంగా సికింద్రాబాద్ ఒకటే మనం ఒకసారి చూస్తే సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో బీఆర్ఎస్ కు సికింద్రాబాద్ అభ్యర్థిగా ఉన్నటువంటి పద్మారావుకు అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అయితే అటు గోచామహల్ లో బీజేపీ అలాగే బీఆర్ఎస్ మధ్య మంచి తప్పు హోరహోరి పోటాపోటీ ఉంటుందని చెప్పి కూడా గతంలో రాజా సింగ్ గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా అయ్యారు. మరోసారి కూడా ఈసారి బీజేపీ నుంచి రాజా సింగ్ వస్తారని అందరూ భావించారు. కాకపోతే బీఆర్ఎస్ కూడా అందుకు అనుగుణంగానే మంచి తప్పు ఫైట్ అయితే ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ముషీరాబాద్ అలాగే జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ లో ఇదే కోరు ఇదే పోటా పోటీగా తప్పు ఫైట్ ఇచ్చే పరిస్థితి అయితే బీజేపీ బీఆర్ఎస్ మధ్య నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను అసెంబ్లీ స్థానాలను కైవసం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి
సర్వేల ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. భరత్ అయితే ఎల్బీ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఉబ్బలాపూర్ లో కూడా హోరాపురిగా ఉన్నట్లుగా ఉంది. అయితే ఈ సెగ్మెంట్ లో ఎడ్జ్ కాంగ్రెస్ ఉంటుందా లేకపోతే బీఆర్ఎస్ ఉంటుందా అయితే మనం వెచ్చి చూడాల్సి ఉంటుంది ఫలితాలను బట్టి. ఎందుకంటే సర్వే చేసినటువంటి పరిస్థితి చేసినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కొంచెం ఎడ్జ్ ఉండే అవకాశం ఈసారి ఉంటుందని చెప్పి వారు అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. నాకు బిందు మనం హైదరాబాద్ సమయం డిస్కస్ చేస్తే ఓవరాల్ గా ఎస్పెషల్లీ సెటిలర్స్ లో అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ వల్ల కొంత కమ్మ ఓటు వస్తుంది కాంగ్రెస్ పార్టీకి అనుకున్నారు. మరి ఎంతమేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. బట్ నా ఇన్ఫర్మేషన్ అయితే బీఆర్ఎస్ స్టిల్ స్ట్రాంగ్, సాఫ్ట్వేర్ ఓటర్స్ కానీ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, నార్త్ ఇండియన్స్ కూడా వేశారు. ఒక ఘోష మహల్లో కొంచెం రాజాసింగ్ ఎడ్జ్ ఉంది. మహేశ్వరంలో అందల శ్రీరాములు యాదవ్ కు కొంత అవకాశం ఉన్నట్టుగా ఉంది బీజేపీ. జనరల్ గా జిహెచ్ఎంసీలో చెరీ బీహెచ్ఎంసీలో 45 మంది కార్పొరేటర్స్ ఉన్నారు బీజేపీకి, 56 మందే టీఆర్ఎస్ కున్నారు. అయినా టీఆర్ఎస్ కొంత మొగ్గు చూపినట్టు కనబడుతుంది. ఓవరాల్ గా రీడింగ్ చూస్తే కొంత ఎల్బీ నగర్ లో బీఆర్ఎస్, ఎల్బీ నగర్ లో బీఆర్ఎస్ సుధీర్ రెడ్డికి కొంత అడ్వాంటేజ్ ఉంది. ఓకే, మధు యాష్కి గౌడ్ కు పూర్తి స్థాయిలో అక్కడ కోఆపరేట్ చేసినట్లేరు.